వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేనలో భారీ చేరికలు జరిగాయి. పూసపాటిరేగ మండలం కోవాడ సర్పంచ్ కోట్ల రఘు వార్డు మెంబర్లతో సహా వందల సంఖ్యలో గ్రామస్తులు జనసేన పార్టీలో చేరారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి వీరికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరిన గ్రామస్తులందరికీ స్వాగతం పలుకుతున్నామని, వచ్చే ఐదేళ్లలో నియోజకవర్గంలో కోవాడ గ్రామానికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని అంటున్నారు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భానుప్రసాద్ అందిస్తారు. నియోజకవర్గంలో జనసేన పార్టీకి పట్టం కడుతున్న పరిస్థితి ఉంది. తాజాగా నెల్లిమండల నియోజకవర్గానికి సంబంధించి పూసపాటిరేగ మండలం కొవ్వాడ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ కోట్ల రఘు ఆధ్వర్యంలో గ్రామం మొత్తం కూడా జనసేన పార్టీలో చేరిన పరిస్థితి. ప్రసమంతో కోట్ల రఘు సర్పంచ్ ఉన్నారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ఎలా చూస్తారు? మేడం మొత్తం పార్టీ నియోజకవర్గంలో పుంజుకుంటున్న పరిస్థితి, ప్రతి గ్రామం కూడా జనసేన వైపు చూస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు? ఖచ్చితంగా నేను ఇప్పుడే చెప్పాను స్టేజ్ మీద కూడా, నియోజకవర్గమే కాదు జిల్లా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది జనసేన పార్టీ వైపు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వైపు ఈరోజు చూడడం జరుగుతున్నది. పార్టీలో చాలా చేరికలు జరుగుతున్నాయి, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నాయి, అలాగే ఇక్కడ కూడా నియోజకవర్గంలో కూడా చాలా చేరికలు జరుగుతున్నాయి, అలాగే విజయనగరం జిల్లాలో కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర బాగుపడాలి, ఉత్తరాంధ్రకి మేలు జరగాలి, వెనుకబడతన నుంచి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు ముందుకు రావాలి అని కోరుకుంటున్న వ్యక్తి కొణిదల పవన్ కళ్యాణ్ గారు. అందరం కట్టుబడి చేస్తాం, ఎన్డీఏ కూడా ప్రభుత్వం కట్టుబడి చేస్తామని ఈరోజు మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. నాయకుడిగా పదేళ్ల పాటు సర్పంచ్గా కూడా ఉన్నారు, ఎలాంటి సమస్యలు మీ గ్రామంలో ఉన్నాయి? ప్రస్తుతం మీకు ఎమ్మెల్యే గారి ద్వారా వచ్చిన హామీలు ఏంటి? అంటే ఏం ఆశించి పార్టీలో జాయిన్ అవుతుంది పరిస్థితి? మా గ్రామానికి మౌలిక సదుపాయాలు అసంపూర్తిగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో పాలకుడు సరిగా లేకపోవడం వల్ల ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా మా గ్రామంలో పూర్తి చేసుకోలేకపోయాం. మా మేడం గారి సమక్షంలో, మా ఎమ్మెల్యే గారి సమక్షంలో మా గ్రామానికి 2 కోట్ల రూపాయలతో డ్రైనేజ్ సదుపాయం ఏర్పాటు చేస్తారని మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది. నేను గుర్తించక ముందే మా మేడం గారు మా గ్రామంలో ఏ డ్రైన్స్ ఉన్నాయి, ఈ డ్రైన్స్కి ఎంత బడ్జెట్ అవసరమో నాకు తెలియకుండానే మా మేడం గారు ఆల్రెడీ ఆర్డబ్ల్యూజేఈ గారితో డిఈ గారితో ఎస్టిమేట్లు ఏంచడం కూడా జరిగింది. మా మేడం గారు ముందు చూపుకు మా గ్రామ ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అంతేకాదు మా గ్రామంలో దాదాపుగా శతాబ్ద కాలం నుంచి మా గ్రామానికి నలుమూలలో కూడా తారు రోడ్డు సదుపాయం లేదు. సుమారు 10 కిలోమీటర్ల తారు రోడ్లు మా గ్రామానికి అవసరం. ఖచ్చితంగా మేడం గారు ఈ 10 కిలోమీటర్ల తారు రోడ్లు వేసి మా గ్రామానికి బంగారు భవిష్యత్తు ఇస్తారని ఆశిస్తున్నాం. అందులో 10 ఏళ్లలో మీరు వైసీపీలో ఉన్నారు, ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాసేపటి క్రితం కూడా చెప్తున్నారు. అంటే మీరు ఎందుకు ఆ గ్రామంలో సర్పంచ్గా ఉండి కూడా ఎందుకు మీరు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు? గత పాలకుడు కంప్లీట్గా పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యంచేశారు. పంచాయతీ డబ్బులు ఉండేవి కావు, జనరల్ ఫండ్ తీసుకునేవాడు, ఏదైనా ఆర్థిక 13th ఫైనాన్స్ కానీ 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ పన్న వెంటనే కూడా వేరే వేరే పథకాలు మళ్ళించడం వలన ఈ గ్రామ అభివృద్ధి కుంటుపడింది. కొంత సొంత డబ్బులతో చేయడం జరిగింది, కొంత ప్రభుత్వం ఒత్తిడి చేసి చేయడం జరిగింది. ఇంకా చాలా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ అన్ని పనులు కూడా మా ప్రీతమ నాయకులు మేడం గారి సమక్షంలో, శ్రీమతి లోకం మాధవ గారి సమక్షంలో మా గ్రామానికి 100% పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అందుకే గ్రామ అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని, ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మేడం గారి పక్షం నిలవాలని. ఇది పరిస్థితి అంటే గత 10 ఏళ్లలో వచ్చిన నిధులను ఖర్చు చేయలేకపోవడం, అలాగే నిధులు రాకుండా చేయడం, పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయాము. ఈ 5 ఏళ్లలో జనసేన పార్టీలో చేరిన తర్వాత ఈ 5 ఏళ్లలో గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే గారి సహకారంతో పనిచేస్తానని చెప్పి స్థానిక సర్పంచ్ కోట్ల రఘు చెప్తున్న పరిస్థితి ఉంది. మోడీ గారి సహకారంతో కావచ్చు, చంద్రబాబు సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం, స్థానిక ఎమ్మెల్యే మాకు హామీ ఇవ్వడం జరిగింది, ఆ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కోట్ల రఘు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి.